శుభోదయం. నిన్న ప్రపంచవ్యాప్తంగా 350 థియేటర్లు మీ మా మన చుట్టాలబ్బాయి రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ తరుణంలో మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం, మా ఆనందాన్ని పాలు పంచుకోవడం, అట్ ది సేమ్ టైం ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా కృతజ్ఞతలు తెలియజేయడం మా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది. సో మీ అందరికీ బిఫోర్ రిలీజ్ కలిసి మీతో మా అనుభవాల్ని పంచుకున్న జ్ఞాపకాలు మీకు గుర్తే ఉంటాయి. ఈరోజు నిజంగా నన్ను ఆదిని ఈరోజు థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా ఇంకా బాగుంది. సో అన్ని చోట్ల కమర్షియల్గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకుని అటు ఫ్యాన్స్తో పాటు అటు ఫ్యామిలీస్ కూడా, ఎందుకంటే అన్ని చోట్ల ఈరోజు మార్నింగ్ షోస్ కూడా చాలా పాజిటివ్గా అన్ని చోట్ల మంచి రెస్పాన్స్తో మంచి కలెక్షన్స్తో ఈరోజు మా డిస్ట్రిబ్యూటర్లు త్రిమూర్తులు ఇక్కడికి రావడం జరిగింది. మా రాకేష్ నైజాం డిస్ట్రిబ్యూటర్ కానీ, అలాగే మా కౌశల్ మా ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ కానీ, శ్రీకాంత్ రెడ్డి గారు మా సీటెడ్ డిస్ట్రిబ్యూటర్ కానీ, అలాగే ఇంకొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ రావాల్సింది. సో వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మాతో పార్టిసిపేట్ చేయడం కానీ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం కానీ చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్గా కామెడీగా బాగుందంటూ, సెకండ్ హాఫ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ సెంటిమెంట్ సీన్స్ కానీ, అలాగే నా ఇంట్రడక్షన్ కానీ క్లైమాక్స్ కానీ, ఫస్ట్ హాఫ్లో సాంగ్ కానీ సెకండ్ హాఫ్లో ఆది చేసిన నమిత చేసిన సాంగ్స్ కానీ, అలాగే ఆది కూడా చాలా స్టైలిష్గా చాలా కొత్తగా చాలా బాగా చేశాడని, మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అని, అలాగే నమిత చాలా బాగా చేసిందని, తన డెబ్యూ అయినా మలయాళంలో 11 సినిమాలు చేసిన అమ్మాయి తెలుగులో చాలా మంచి పేరుతో, అలాగే టోటల్గా ఇట్స్ అ ప్యాకేజ్ ఫిలిం. సో వీరభద్రం ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ని చాలా నవ్వుతూ నవ్విస్తూ అక్కడక్కడ ఆ సెంటిమెంట్ సీన్స్తో మంచి ఫైట్స్తో మంచి సాంగ్స్తో ఈరోజు ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు మా దర్శకుడు వీరభద్రాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఆ రోజున మన మీడియా మిత్రులు ఇచ్చిన బజ్కి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, బిజినెస్ క్లోజ్ అయింది. అంత బాగా సపోర్ట్ చేశారు మీడియా బ్రదర్స్, ఇక్కడే ఉన్నారు ప్రొడ్యూసర్ గారు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఆ టీజర్ రిలీజ్ చేసిన రోజున నేను చాలా టెన్షన్గా ఉన్నాను, అలాగే మా హీరో ఆది కానీ అందరం కూడా. ఎందుకంటే ఫస్ట్ లుక్ మంది బయటకు వస్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, మన మీడియా బ్రదర్స్కి కామెంట్స్ ఎలా ఉంటాయని చెప్పి మేము ముందు మొదటి నుంచి టెన్షన్ పడుతున్నాను. ఆ టేజర్ని చాలా పెద్ద సూపర్ హిట్ చేశారు మీరు. ఆ రోజే మా బిజినెస్కి మంచి ఆఫర్స్ వచ్చినాయి. సీడెడ్ శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ తీసుకున్నారు మొదటి రోజునే, ఆ రోజు చూసిన తర్వాత సాయంత్రం మా సినిమాని తీసుకున్నారు. అట్లా బిజినెస్ అనేది కంప్లీట్ అయింది ఆ టేజర్ తర్వాత. తర్వాత ఆడియో ఫంక్షన్ జరిగింది, పెద్ద హిట్ అయింది, చాలా బాగా పాజిటివ్గా జనాల్లోకి వెళ్ళింది ఆడియో. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రతి గల్లీలోనూ ప్రతి చోట చుట్టాలపై సాంగ్స్ వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ తమన్ గారు, మంచి పాటలు ఇచ్చారు మాకు. అట్లాగే నిన్న అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్తో చుట్టాలబ్బాయి విజయవంతంగా ప్రదర్శనపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఒక డైరెక్టర్గా. ఎందుకంటే గతంలోనే తీసిన అహనా పిల్లంట, పూల రంగడి తర్వాత మధ్యలో బాయ్ సినిమా తర్వాత నాకు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను ఫుల్ చేసుకోవడానికి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ తీయాలి, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తీయాలి అనే ఆలోచనతో ఎలాగైనా సరే ఈసారి ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, ఆడియన్స్ మన సినిమాని ఆదరించాలనే ఒక ప్రయత్నమే ఈ చుట్టాలబ్బాయి. ఆ కథని ఆదికి చెప్పగానే ఆది ఒప్పుకున్నారు, అలాగే మా నిర్మాతలు ఒప్పుకున్నారు, మా సాయి కుమార్ గారు ఒప్పుకున్నారు. వీళ్ళందరి ఆలోచన నమ్మకం అనేది నిన్న కలెక్షన్ రూపంలో అద్భుతంగా అద్భుతమైన ఓపెనింగ్స్ నైజాం కలెక్షన్స్ ఆయన చెప్తారు, మా రాకేష్ గారు, అలాగే మా కిషోర్ గారు, అట్లాగే మా శ్రీకాంత్ రెడ్డి గారు, మా నిర్మాతలు కూడా చెప్తారు. చాలా బాగా జనాలు ఆదరించారు ఈ సినిమాని. ముఖ్యంగా మా హీరో ఆది గారికి, మా సాయి కుమార్ గారికి, మా కెమెరామెన్ ఎస్ఎస్ అరుణ్ చాలా బాగా ఫోటోగ్రఫీ చేశాడని చెప్పి నాకు ఒకళ్ళు కాదు 100 మంది ఫోన్ చేసి చెప్పుకుంటారు. అలాగే మా మాటల రచయిత భవానీ ప్రసాద్, ఇక్కడ వచ్చేసిన మా హీరోయిన్ చాలా బాగుందని చెప్పి అందరూ చెప్పారు.
నిజంగా బాగా చేసింది ఫ్యామిలీ సీన్స్ లో బాగా కనెక్ట్ అయ్యింది ఇంకా నిజంగా చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యిందంటే దానికి రియల్ హీరోస్ మా నిర్మాతలు మా రాము మా వెంకట్ వాళ్ళిద్దరూ మొదట్ నుంచి కూడా ఈ సినిమాని నమ్ముతూ నా నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఈ సినిమాని రిలీజ్ చేసి ఇవాల మీకు తెలుసు చిన్న సినిమా రిలీజ్ అవడం ఎంత కష్టం అట్లాంటి సినిమాని నన్ను రిలీజ్ చేయడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు యాజ్ ఏ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్గా వాళ్ళ ఇండస్ట్రీలో ఇంకా 10 సినిమాలు తీయాలని మంచి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటే మనందరం బాగుంటాం అట్లాంటి ఒక మంచి సినిమా చూడాలబ్బాయి ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది ఇంకా మా సాయి కుమార్ గారి క్యారెక్టర్ గురించి కానీ అన్ని థియేటర్స్లో నేను విజిల్ అంటుంటే నేను కళ్ళారా చూశాను రాత్రి వరకు తిరుగుతున్నాను అన్ని థియేటర్స్లో అన్ని చోట్ల మంచి అప్లాజ్ ఉంది అలాగే మీడియా మిత్రులు కూడా నిజం చెప్పాలంటే మంచి రివ్యూస్ ఇచ్చారు నిజంగా ఈ సినిమాను చూడండి అక్కడక్కడ నవ్వులు బాగున్నాయి సరదాగా ఉంది ఫస్ట్ హాఫ్ పృథ్వీ కామెడీ చాలా బాగుంది సెకండ్ హాఫ్ సాయి కుమార్ గారు కరెక్ట్ బాగున్నారు నిజాయితీగా రాశారు బ్రదర్ ఆ నిజాయితీ వల్లే ఇవాళ 90% నుంచి ఇవాళ మార్నింగ్ షో కూడా హౌస్ఫుల్ అవుతుంది ఆ సిన్సియర్గా ఒక మంచి సినిమా చూడాలబ్బాయి అని చెప్పి మన మీడియా మిత్రులు ఇచ్చిన బజ్కి ఇవాళ అంత టెరిఫిక్ ఓపెనింగ్స్ వచ్చినాయి ఇవాళ ఇంత ఓపెనింగ్స్ వచ్చినట్టే దానికి కారణం మన మీడియా మిత్రులే మీరు ఇచ్చిన బజ్ వల్ల మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ వల్ల ఈ రోజు నీ చుట్టాలబ్బాయి ఎంత బాగా సక్సెస్ అయింది ఇంకా ఈ సినిమా మంచి సినిమా అయ్యి గతంలో నేను తీసిన ఆనాపిల్లంట పూల రంగల్లాగా మంచి సక్సెస్ అయ్యి ఇంకా పెద్ద సక్సెస్ కావాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా వాళ్ళందరికీ నమస్కారం నిన్న చుట్టాలబ్బాయి సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి అన్ని ఏరియాలో విజయవంతంగా ప్రదర్శించుతున్న సందర్భంగా ఈరోజు సక్సెస్ మీట్ పెట్టారు అంటే సినిమా సక్సెస్ అయితే యూనిట్ కానీ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎంత సంతోషంగా ఉంటుందో చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సినిమాని మంతా ఇంత సక్సెస్ బాటలు నడుపుతున్న ప్రేక్షకులందరికీ మా యూనిట్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీరో ఆది గారు ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నారు సాంగ్స్ కానీ హీరో ఆది పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ కానీ వరుణ్ గారు కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారు సో పృథ్వన్నయ్య పోషాని గారు ఎవరి కామెడీ వాళ్ళ ఎవరి క్యారెక్టర్ వాళ్ళ నీట్గా డిజైన్ చేశారు వీరభద్రం గారు తన టైమింగ్ మార్క్లో నీట్గా ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేసి సినిమాని ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా నీట్గా ఆడియన్స్ ఏం కోరుకుంటారో ప్రతి దగ్గర ఆ టేక్ కేర్ తీసుకొని వీరభద్రం గారు చాలా కేర్ఫుల్గా ప్రజెంట్ చేశారు ఇంకా సాయి కుమార్ అన్నయ్య చాలా రోజుల తర్వాత సాయి కుమార్ అన్నయ్య చూసి చాలామంది ఆడియన్స్ చాలా ఒక మాస్ ఆడియన్స్లో ఎంత విజిల్ వస్తున్నారో ఎంత ఎంత చప్పట్లు కొడుతున్నారో ప్రతి థియేటర్లో తెలుస్తుంది ఆది సాయి కుమార్ అన్నయ్య కలిసి చూస్తే ఎలా ఉంటుందో చాలా కళ్ళ నిండా ఉన్నట్టు ఉంది ప్రేమ మొత్తం సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇస్తున్న మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ బ్లెస్సింగ్ చాలా జరిగింది చుట్టాలపై కానీ ఈ సక్సెస్ మీట్ జరగడం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీరభద్రం ఈ కథ చెప్పినప్పుడు ఆదితో ఎలా బ్లెండ్ అవుద్దా అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఆది వచ్చి లవర్ బాయ్ మా డైరెక్టర్ వచ్చేమో కమర్షియల్ కామెడీలో ఎక్స్పర్ట్ ఈ రెండు ఎలా బ్లెండ్ చేస్తారు అనుకుని చాలా రెండింటిని ఫ్యాంటాస్టిక్గా బ్లెండ్ చేశాడు దాని రిజల్ట్ నేను థియేటర్లో చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటూనే అట్ ద సేమ్ టైం క్యూట్ లవ్ స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటుంది దాంతో సెకండ్ హాఫ్లో ఇచ్చే ట్విస్ట్ కానీ సాయి కుమార్ గారి ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఆ సెకండ్ హాఫ్లో ఉండే ఎమోషనల్ సీన్స్ అనేవి కూడా ఫ్యాంటాస్టిక్ కనెక్ట్ అయినాయి మొత్తం ఆ ఒక బ్యూటిఫుల్ బ్లెండింగ్ తోటి ఇవాళ సినిమా సక్సెస్ అయింది అలాగే ఆది కూడా ఫ్యాంటాస్టిక్గా బ్లెండ్ అయ్యాడు ఈ సినిమాలో అంటే ఓ లవర్ బాయ్ ఇమేజ్ తోటి ఎక్కువగా ప్రేమ కావాలి లవ్లీ తర్వాత ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేస్తూ దాంట్లో ఫ్యాంటాస్టిక్గా లవ్ స్టోరీని బ్యూటిఫుల్గా డీల్ చేశాడు అండ్ ఈ సినిమాని ఇంత ఫ్యాంటాస్టిక్గా అన్ని బ్లెండ్ చేయడంతో పాటు దీనికి కోఆపరేట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ దీనికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి 100% థ్యాంక్స్ చెప్తూ ఈ సక్సెస్ ఇచ్చిన ఎంటర్ అయ్యారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రామ్ గారు వెంకట్ గారు చాలా మంచి మనుషులు చాలా మంచి మనసు వీళ్ళు ఎప్పుడు సక్సెస్ అయితే ఇంకా ఎన్నో మంచి సినిమాలు వస్తాయి ఆది మన తెలుగు ప్రేక్షకులు అందరూ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అందరూ ఇష్టపడుతున్న హీరో అండి
ఒక మంచి ప్రాజెక్ట్ పడితే ఇంకా ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళిపోయే హీరో దానికి ఇది స్టార్టింగ్ అనుకుంటానండి చుట్టాలబ్బాయ్ ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది డైలాగ్స్ చాలా బాగా రాశాడండి భవాని నాకు బాగా దీనిలో ఇష్టమైన డైలాగ్ ఈగో రెడ్డి అదే మిస్టర్ ఈగో చిన్న పిల్లలకు పోగో ఎంత ఇష్టమో వీడికి ఈగో అంత ఇష్టం అదే మా పృథ్వీ అన్న క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్రౌడ్ హీరోయిన్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు చాలా సినిమాలు చేసింది మలయాళంలో ఈ సినిమాతో అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది చాలా అందంగా ఉంది చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసిందని తండ్రి కొడుకుల్ని చూసి థియేటర్ థియేటర్ షేక్ అవుతుందండి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా ఒక మంచి హీరోని ఒక రజనీకాంత్ గారినో చిరంజీవి గారినో చూస్తే క్రౌడ్ వి వాంట్ మోర్ అన్నట్టుగా సాయి కుమార్ గారిని వాళ్ళ అబ్బాయిని చూస్తున్నప్పుడు ఆ రెస్పాన్స్కి నాకు చాలా చాలా ఆనందం అయిందండి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞ ఉండి తర్వాత ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఈ సినిమాలో డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని సాయి కుమార్ గారు ఇందాడే చెప్పారండి ఆయన ఈ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సార్ ఆది గారు వీరభద్రం గారు అందరూ ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయ్యా అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంకా ఈ సినిమాలో సాయి కుమార్ గారి ఇంట్రడక్షన్కి నిన్నే సెకండ్ షోకి వెళ్ళాను సార్ మళ్ళీ వెళ్ళాను సినిమాకి సాయి కుమార్ గారి ఇంట్రడక్షన్కి థియేటర్లో విజిల్స్ క్లాప్స్ అండి ఆది భయ్య డ్యాన్సులకి కేకలు సినిమా ఫైనల్గా చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారండి జనాలు ఈ సినిమాలో డైలాగ్ అండి పృథ్వీ గారికి వాళ్ళ అక్క ఫోన్ చేస్తే దీనికి సంబంధం చూశానని అక్క పిల్ల ఎలాంటిదే అంటాడు పిల్ల డీసెంట్రా కాకపోతే ప్రెగ్నెంట్ అంటది అని ఆహా ఎన్నో నెల ఆరో నెలరా అంటది ఓహో అయితే ఏం కష్టపడకూడదు 3 నెలలు పిల్లడు పుట్టేస్తాడనమాట అంటాడు ఓకే థ్యాంక్స్ అండి చుట్టాల అబ్బాయి సక్సెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరుగుతుందన్న ఈ సినిమాకు ఇంత హైప్ వచ్చిందన్న కేవలం మీడియా మిత్రులు ఇచ్చిన సహకారము వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానము మాకు చాలా బాగా ఆకట్టుకుందండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మన సినిమా నిన్న మార్నింగ్ షోకి వెళ్ళామండి విపరీతమైన కలెక్షన్స్ అసలు మేము ఎప్పుడు ఊహించలేదు ఇంత కలెక్షన్స్ ఉంటాయని డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎక్సెస్గా ఎక్స్ట్రా థియేటర్స్ మాకు యాడ్ చేయాలని అడిగారండి వాళ్ళ కోరిక మేరకు మేము ఒక 40 to 50 థియేటర్స్ ఇవాళ నుంచి అడిషనల్గా యాడ్ చేస్తున్నామండి నైజాంలో కానీ ఆంధ్రాలో కానీ అన్ని ప్లేసుల్లో త్రూ అవుట్ వరల్డ్ మోర్ దాన్ 350 థియేటర్స్ రిలీజ్ అయిందండి మన సినిమా స్టార్టింగ్లో వేరే రకంగా ఉండేది కానీ ఇప్పుడు ఇంకో 50 పెరగడం వల్ల ఆల్మోస్ట్ ఒక 400 థియేటర్స్ ఇది మాకు చాలా ఆనందంగా ఉందండి ఇది మా ఫస్ట్ మూవీ అయినా కూడా ద బెస్ట్ మూవీ లాగా తీసామండి దీనికి ఇంత మంచి సపోర్ట్ వచ్చిందంటే ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారనే దానికి ఇది ఒక బ్రహ్మాండమైన నిదర్శనం అన్నమాట దీంట్లో ఎవ్రీథింగ్ మీరు ఒక సెంటిమెంట్ కానీ ఒక సందర్భంలో అయితే నమిత యాక్ట్ చేస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట అంత ఆకట్టుకుందండి కొన్ని సీన్లు కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ సాంగ్స్ మరి ఏ తీసుకున్నా కూడా ఈ సినిమాలో అన్ని విధాలుగా అన్ని రంగాల ప్రేక్షకులు అందరికీ ఇది ఆకట్టుకునే విధంగా ఉందండి కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే మేము ఇంత కలెక్షన్ వస్తుందని కూడా ఊహించలేదు నిన్న ఒక్కరోజే మా గ్రాస్ కలెక్షన్స్ అన్ని ఏరియాలు కలిపి 2.5 crores రీచ్ అయిందండి సో వీఆర్ వెరీ హ్యాపీ అండి మాకు ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని దిస్ ఈజ్ ఎ వెరీ గ్రాండ్ సక్సెస్ అండి మేము ఇంకా ఒక 2-3 డేస్లోనే మా సినిమా నుంచి సేఫ్ అయిపోతాము ఇంకా మిగతా అంతా మాకు హ్యాపీగా ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి సినిమాను మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నైజాంలో నిన్న ఒక్కరోజు 1.2 crores చేసింది షో టు షో ఇంక్రీజ్ అవుతున్నాయి సెకండ్ షో వరకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి 10 crores చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇన్ సినిమా ఫీల్డ్ దేర్ ఇస్ బిఫోర్ ఐ టాక్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఐ జస్ట్ టాక్ జనరల్ టెర్మినాలజీ ఇన్ సినిమా ఫీల్డ్ వాట్ హ్యాపన్స్ యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ సే ఆర్టిస్ట్ షుడ్ నాట్ డిమాండ్ ద కరెక్టర్ కరెక్టర్ షుడ్ డిమాండ్ ద ఆర్టిస్ట్ సో దట్ థింగ్ దే కీప్ ఇన్ ద మైండ్ దెన్ ఓన్లీ దే
see, okay, this character, this hero is good. This character, this is good. This character, who suits? So artist should never demand the character. So once we see the movie, we see that everything what they portrayed or what they have done is why very good. And next, sir, dialogue was there, na? I see jab when Sai Kumar sir is there, everyone was dancing and whistling. Even then, Yevudu also I have seen. Whenever he was just face value only, some dialogue delivery is coming, they're enjoying. Ultimately, cinema is what? Entertainment for everyone. And you all of media also not new. It's not for, this not first and last movie. You have seen lot of people. So ultimately, before any distributor, any producer, director, we should be good human being. That I found here in this. We should be good human being, good nature. All are good people. Because we all are human being. And they are well. యాక్చువల్గా మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీ రిలీజ్ వరకు మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఎప్పటికీ మాకు ఇది గుర్తుండిపోతుంది. మా ఫస్ట్ సినిమా ఇది, నాకు ఇండస్ట్రీలో చుట్టాలు ఎవరు లేరు, మీరే నా చుట్టాలు. సో మా చుట్టాల అబ్బాయి ద్వారా మీ ముందుకు వచ్చాను. సో మీరు నా చుట్టాలు కాబట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, చేస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి మా దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఐ థింక్ దిస్ మూవీ విల్ బి ద వెరీ బిగ్ హిట్ ఇన్ ఆదిస్, లైక్ ఇది అవుతుంది, కెరియర్ అవుతుంది. సో ఫస్ట్ డే చూసుకుంటే కూడా ఇది నైజాం నుంచి వచ్చిన రిపోర్ట్ ఎక్సలెంట్గా ఉంది. ఐ థింక్ రేపు మార్నింగ్ ఇది 30 థియేటర్స్ to 40 థియేటర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయండి, ఓన్లీ ఇక్కడే ఈ ఒక దగ్గరే. సో సీడెడ్లో ఇంకొక ఐ థింక్ అది 20 థియేటర్స్ వరకు వస్తున్నాయి. సో ఈస్ట్ వచ్చి ఇంకొక లైక్ ఇది 15 థియేటర్స్ వస్తున్నాయి అంట. అంటే మోస్ట్ క్లోజ్ టు 70 to 75 థియేటర్స్ రేపు మార్నింగ్ యాడ్ అవుతున్నాయండి. సో అంటే ఆల్మోస్ట్ 450 థియేటర్స్ నుంచి వెళ్తుంది రేపు. సో ఐ థింక్ మాకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కన్నా ఈరోజు రేపు ఇంకా దానికన్నా ఎక్కువ వచ్చి ఫస్ట్ 3 డేస్లోనే ఎవ్రీబడి విల్ బీ గెటింగ్ ఇన్ టు ద సేఫ్ జోన్. సో 4th డే నుంచి మూవీ విల్ బీ గెటింగ్ ఇన్ టు ది ఇదన్నమాట, లైక్ ఇది ప్రాఫిట్. సో వీ వాంట్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో, మా ప్రేమ కావాలి, మా లవ్లీ. ఆ సినిమాల తర్వాత మళ్ళీ చుట్టాల అబ్బాయి చాలా మంచి సక్సెస్ ఇచ్చాడు, డ్యాన్స్ ఎలాగ తీశాడు. ముఖ్యంగా సాయి ఆది ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలా థ్రిల్గా ఉంది. ఈ కాంబినేషన్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. చాలామంది ఇద్దరిని కలిపి చేయించాలని ట్రై చేశారు, కానీ అలా ఆ ఛాన్స్ వీరభద్రం ఇంకా తగ్గింది. వీరభద్రం ఈ కాంబినేషన్ని బాగా సెట్ చేసి అటు ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, రామ్ గారు చాలా ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్, ఎలాగైనా సినిమా హిట్ చేయాలండి, హిట్ చేయాలండి, మాకు కావాల్సిన హిట్ హిట్ అని రోజు అంటుండేవాళ్ళు. వాళ్ళు అన్నట్టే అయ్యింది. ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినాయి. ఈ సినిమా ప్రెస్ మీడియా కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆది లవ్లీ రాక్ స్టార్, ఇంకా ఎలాగే ఎన్నో హిట్స్ ఇవ్వాలని. సాయి గారు ఆది ఫుల్ ఫ్లెజ్డ్ మల్టీ స్టార్ లాగా ఇంకో సినిమా చేయాలని. ఈయన సెకండ్ హాఫ్లో ఉన్నారు, బిగినింగ్ నుంచి ఇద్దరు ఉండేలాగా ఇంకో సినిమా కథ ప్లాన్ చేయాలి. అన్నిటి మించి విజయ్ శర్మ గారు సినిమాలో ఒక షాట్లో ఫోటోలో కనిపిస్తారు, అది ఆయన ఆశీస్సులు పైనుంచి ఉన్నాయని ఒక టచ్ చాలా బాగుంది అది. అలాగే నమిత హీరోయిన్ చాలా బాగా చేసింది, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్లో చాలా బాగా చేసింది. పృథ్వీ కానీ రఘుబాబు కానీ అందరూ సినిమాలో అందరూ కూడా అన్ని క్యారెక్టర్లతో కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేయించారు. తమన్ మ్యూజిక్ కూడా పెద్ద సెట్ అయింది. టోటల్గా ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అండి ఇది. ఈ మళ్ళీ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ రాజు గారు. లాస్ట్ డే వరకు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. నాకు ఫాదర్ లేరండి, బట్ ఇది లైక్ మై ఫాదర్. థ్యాంక్ యూ. ఇప్పుడు తెచ్చుకుని ఎంతో న్యాచురల్గా చేసింగ్. సో ఎవ్రీ గర్ల్ ఈస్ కనెక్టింగ్ టు ద సీన్ వేర్ యూ లీవ్ ద హౌస్ అండ్ గో. సో నైస్లీ డన్, గాడ్ బ్లెస్ యూ. సో ఇప్పుడు నమితాని మాట్లాడాల్సిందిగా కోరుతాను. తెలుగు వర్డ్. వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. It's actually nice to be a part of an entertainer, and the happiness is almost double when we are a part of a success movie. And for that, I would like to thank all the audience out there and all the media people out there. And yeah, Veerabhadram sir, for introducing me into Telugu industry through this movie, Chutalabai. And Adi, Sai Kumar sir, our producers, Ram sir, Venkat sir, our distributors, all my co-actors, and that too Arun sir for making our movie this beautiful. And I'm very happy, I'm just running out of words, I don't know what to talk right now, and so happy to be a part of this movie. And this is my debut movie. We need, it's not I, we need all your support as well as prayers.
those of you who haven't watched the movie, please go to the theaters and watch the movie, and please do support us. Thank you. Munduga media ki chala thanks vachinanduku. So very happy main ga BA Raj gariki alana Vishwa PROs, so sapna support chesina media friends andarki chala thanks. Manchi openings vachayani cheptunaru santoshanga, very happy. And manchi publicity chesina producers ki alana ma team ki manchi hype teeskochi cinema ni మీ ముందు తీసుకొచ్చారు. మంచి ఓపెనింగ్స్, అట్ ది సేమ్ టైం మంచి మౌత్ టాక్, సినిమా చాలా బాగుంది, మంచి ఎంటర్టైనర్ అంటున్నారు. వెరీ వెరీ హ్యాపీ. సో తప్పకుండా మీరు సినిమా చూస్తే డిసప్పాయింట్ అవ్వరని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్స్ కానీ అలానే నాకు నమితమ్మజ్ వచ్చే సీన్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పృథ్వీ గారి క్యారెక్టర్ బాగా హైలైట్, మిస్టర్ ఈగో. సో పృథ్వీ గారికి చాలా థ్యాంక్స్. అలానే మాతో పాటు నటించిన అందరికి, చంద్రకి, గిరికి, అలానే డైలాగ్స్కి మంచి పేరు. సో భవానీకి చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. నేను మయూరిలో చూస్తుంటే అందరు నవ్వుతున్నారు. సో భవానీ చాలా బాగా చేశారు డైలాగ్స్. సో భద్రం గారు డైరెక్షన్ బాగా తీశారు. అండ్ తమన్ గారి మ్యూజిక్ పెద్ద ప్లస్, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో అలానే నేను చాలా స్టైలిష్గా ఉన్నానని, చాలా బాగున్నాను, కాస్ట్యూమ్స్ కానీ లుక్ కానీ చాలా ఫ్రెష్గా ఉందంటున్నారు. సో దానికి మా కెమెరామెన్ అరుణ్ గారికి, సో ఎంటైర్ టీమ్, ఆబ్వియస్లీ డాడీతో ఫస్ట్ టైం చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీ. అండ్ సినిమా బాగున్నాయి, కలెక్షన్స్ బాగున్నాయి, సో మౌత్ టాక్ తిరుగుతుంది. సో ఇలానే సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అలానే అండ్ సో థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ హోల్ హార్టెడ్లీ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ దిస్ ఫిల్మ్. అండ్ వాళ్ళు ఈ నమ్మకాన్ని మంచి కలెక్షన్స్తో ఇంకా బాగా కలెక్ట్ అయ్యి, సో జనాలు కూడా థియేటర్కి వచ్చి, ఫ్యామిలీస్ అందరూ వచ్చి సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో తేమ కావాలితో మొదలైన మా ఆది జర్నీ ఈరోజు 8వ సినిమా ఈ చుట్టాల అబ్బాయి. సో ఆది కెరీర్లోనే ఐ థింక్ ద బెస్ట్ ఓపెనింగ్స్. అలాగే ఎందుకంటే తను రఫ్ తనే చేశాడు, తర్వాత మొన్న గరం తనే చేశాడు, సో ఇప్పుడు చుట్టాలబ్బాయి కూడా తనే చేశాడు నైజాము తెలంగాణ. సో తెలంగాణలో ఫస్ట్ డేనే తన ఫిగర్స్ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ చిత్రం. ఈరోజు పొద్దున ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాను, వెళ్తే అక్కడ కూడా ఫస్ట్ వెళ్ళంగానే ఆది రావడం లేట్ అయింది. మా చుట్టాలబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు, మా చుట్టాలబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు అని అందరికీ దగ్గరైన ఒక మంచి టైటిల్. సో థ్యాంక్స్ టు వీరభద్రం, థ్యాంక్స్ టు రామ్ అండ్ వెంకట్ ఫర్ గివింగ్ ఏ వెరీ గుడ్ ఫిలిం ఫర్ ఆది. అట్ ద సేమ్ టైం మీరు కూడా, మీరందరూ వచ్చి సినిమాని చూసి మా చుట్టాలబ్బాయిని, మన చుట్టాలబ్బాయిని, మీ చుట్టాలబ్బాయిని ఆశీర్వదించాలని. ఇంకా ఆది ఇంకా మంచి సినిమాలు చేయాలి, అలాగే మా ప్రొడ్యూసర్లు మంచి సినిమాలు తీయాలి, మా నమిత ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి. మీ అందరం మంచివి చేయాలి అంటే మీరు, మా మంచి ప్రేక్షకులు మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. సో డోంట్ మిస్ చుట్టాలబ్బాయి అండ్ థియేటర్స్. మీరు డిసప్పాయింట్ అవ్వరు, హ్యాపీగా నవ్వుకుంటూ ఒక మంచి ఫ్యామిలీ డ్రామాను చూస్తారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.